ఏపీలో త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. గుంటూరు కృష్ణా జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను ఖరారు చేశారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరవత్తుల రాజశేఖర్ ను ప్రకటించారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులను ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. దీనిపై రేపు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ సమీక్ష నిర్వహించనున్నారు. సిడబ్ల్యూసీ అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే నెల 5 నుంచి 9 వరకు వర్క్ షాప్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రవి డైవర్సిటీలోని వీసీ కిరణ్ కుమార్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ద్రవి డైవర్సిటీ 27వ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికలో సీఎం పేరు ముద్రించలేదు. స్థానిక ఎమ్మెల్యే అయిన సీఎం చంద్రబాబు పేరు లేకుండానే ఆహ్వాన పత్రికను వీసీ కిరణ్ కుమార్ ముద్రించారు. వీసీ తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ స్నేహితురాలు దివ్వెల మాధురికి తిరుపతి పోలీసులు నోటీసులు జారీ చేశారు. తిరుమల మాడవీధిలో రీల్స్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో తిరుమల వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తిరుపతి పోలీసులు శ్రీకాకుళం జిల్లా టెక్కలీకి వెళ్లి దివ్వెల మాధురికి నోటీసులు అందజేశారు. తిరుమల వీఐపీ దర్శన టికెట్లు అమ్ముకున్న ఆరోపణలపై వైసీపీకి చెందిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖాన్ పైన కేసు నమోదైంది. జకియాతో పాటు ఈ కేసులో ఆమె పిఏ కృష్ణతేజ, చంద్రశేఖర్ అనే వ్యక్తులను కూడా నిందితులుగా తిరుమల పోలీసులు చేర్చారు. బ్రేక్ దర్శనంతో పాటు వేదాశీర్వచనం కోసం 65,000 తీసుకుని మోసం చేశారని బెంగళూరుకు చెందిన శశికుమార్ తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా పెదకూరుపాడులోని ధరణి కోట జేబీ గార్డెన్స్ లో నియోజకవర్గ పట్టుబద్రుల సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ హాజరయ్యారు. నియోజకవర్గంలోని పట్టుబద్రులందరికీ ఓటు హక్కు నమోదు చేసేలా కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. అంతేకాకుండా పట్టుబద్రులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. మంచి నాయకులు కావాలంటే డబ్బు, సమయం, వ్యక్తిగత జీవితం ఇలా అన్ని త్యాగం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో నిర్వహించిన లీడర్షిప్ సమ్మిట్ లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు సహా ఎంతో మంది నుంచి నాయకత్వ లక్షణాలను నేర్చుకున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించుకునేందుకు సర్వం సిద్ధం చేశారు. పరీక్షలు నిర్వహించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయనుంది. రేపటి నుంచి ఈ నెల 27 వరకు జరగనున్నాయి గ్రూప్ 1 పరీక్షలు. తెలంగాణ వ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రూప్ 1 అభ్యర్థుల డిమాండ్లపై ప్రభుత్వం సమగ్ర ప్రకటన చేయనుంది. సికింద్రాబాద్ బంద్ నేపథ్యంలో ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్న పరిస్థితులపై ఉత్తర మండల డీసీపీ సాతన రష్మి పెరమోల్ స్పందించారు. పోలీసుల నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మహంకాళి దేవాలయం నుండి ముత్యాలమ్మ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య జరిగిన పరస్పర దాడుల్లో స్థానికులు కాకుండా బయట నుంచి వచ్చిన వ్యక్తులు పాల్గొన్నారని ఆమె తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కోసం 4 ఇంచుల కన్నా భూమి సేకరించారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం ప్రజలనే కాదు కోట్లను కూడా మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తామని అన్నారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ నేతలు గారడి చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, రైతు బంధు ఇచ్చేదాకా కాంగ్రెస్ నేతలను ఉరికించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా కాలంలో కేసీఆర్ రైతు బంధు ఆపలేదని గుర్తు చేసుకున్నారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి గాలి కొదిలేశారని ఆరోపించారు. ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయంపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి అపర్ణ కేనోపీలోని బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో మేడ్చల్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందన్నారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద జరిగిన ఆందోళనపై ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ముత్యాలమ్మ ఆలయం వద్ద పరిస్థితులు భయానకంగా మారాయని, బస్తీవాసులతో కమిటీ ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్నారు.
హైదరాబాద్ నుంచి నడిచే వందే భారత్ ట్రైన్స్ లో స్లీపర్ క్లాసులు పెడతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తరలోని చెర్లపల్లి టెర్మినల్ ప్రారంభిస్తామని, ఇప్పటికే 95% పనులు పూర్తయ్యాయని తెలిపారు. చెర్లపల్లిలో 20 ట్రైన్స్ ఆగే సదుపాయం ఉందని, ఈ టెర్మినల్ పూర్తయితే సికింద్రాబాద్ మీద బర్డెన్ తగ్గుతుందని తెలిపారు. నెల రోజుల్లో అందుబాటులోకి చెర్లపల్లి రైల్వే టెర్మినల్ తీసుకొస్తామన్నారు. మేడ్చల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. విజయనగరం గుర్లలోని డయేరియా ప్రభావిత ప్రాంతాలను ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు సందర్శించారు. అనంతరం డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు. వైద్య సిబ్బంది తక్షణమే స్పందించి పరిస్థితి త్వరగా అదుపులోకి వచ్చిందన్నారు. ఇలాంటి ఆరోగ్య సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలను పాటించాలని కలిసెట్టి అప్పలనాయుడు సూచించారు. ఉభయ గోదావరి జిల్లాలో సమన్వయకర్తగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణని, ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్తగా ఎంపీ విజయసాయిరెడ్డిని నియమించడంపై జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని ప్రధానమంత్రి సూర్యాగర్ యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ కేంద్ర పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ పథకం ద్వారా తక్కువ ధరకే విద్యుత్ను వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తిలోని భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్ నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నరేష్ చెందుర్తి తహసీల్దార్ గా పనిచేస్తున్న సమయంలో అనంతపల్లి గ్రామానికి చెందిన ఓ భూమిని అక్రమంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశాడు. దీంతో నరేష్ పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నరేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. దీంతో అధికారులు 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.80 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 TMC కాగా, ప్రస్తుతం 214.845 TMC ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లాలో లోయర్ మానేరు డ్యాం నిండుకుండలా మారింది. దీంతో అధికారులు 2 గేట్లు ఎత్తి 4,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 24.03 TMC కాగా, ప్రస్తుతం 24.034 TMC నీటి నిల్వ ఉంది. మానేరు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వరంగల్ జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి కృతజ్ఞతా సభ నిర్వహించారు. కళాశాల పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే నాయిని 28 కోట్ల నిధులు మంజూరు చేయించారు. దీంతో కృతజ్ఞతగా కళాశాల ఆవరణంలో ఎమ్మెల్యే నాయిని, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు విద్యార్థులు పుష్పాభిషేకం, పాలాభిషేకం నిర్వహించారు. ములుగు జిల్లాలో అక్రమంగా ఆవులను తరలిస్తుండగా గోరక్షకులు అడ్డుకున్నారు. మేడారం కొత్తూరు గ్రామ సమీపంలో ఆవులను తరలిస్తుండగా గోరక్షకులు పట్టుకున్నారు. గోవులను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. ఏలూరు తహసీల్దార్ నుంచి నకిలీ పత్రాలను సృష్టించి కబేలాలకు తీసుకుని వెళ్తున్నారని గోరక్షకులు తెలిపారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. అక్రమంగా ఆవులను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7 ఆవులు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. మిగిలిన 20 ఆవులను సురక్షితంగా గోశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. నెల్లూరు నుంచి కేరళకు 21 కేజీల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. గంజాయి విలువ 2,36,000 ఉంటుందని సీఐ రమణ తెలిపారు. గంజాయి తరలిస్తున్న నిందితులను కేఎస్ ఫైసల్, ఉన్ని కృష్ణన్ను అరెస్ట్ చేశామన్నారు. నంద్యాల మున్సిపల్ పార్కులో యోగా ధ్యాన కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందారెడ్డి సందర్శించారు. నంద్యాలలో అన్యక్రాంతమైన స్థలాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ వాటిపై దృష్టి పెట్టాలన్నారు. అందరికీ ఉపయోగపడే యోగా జ్ఞాన కేంద్రాలను పడగొడితే టీడీపీ పార్టీ తరఫున అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.
విధులలో నిర్లక్ష్యం వహించిన ఎస్ఐ మహేష్ బాబు హెడ్ కానిస్టేబుల్ మొగలీశ్వర్ను ఎస్పీ సుబ్బరాయుడు సస్పెండ్ చేశారు. పాకాల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న అధికారులు విధులు నిర్వర్తించడంలో అలసత్వం వహించడంతో చర్యలు తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. ఒక యాక్సిడెంట్ కేసులో ముద్దాయి పేరును తారుమారు చేశారని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాంతో విచారణకు ఆదేశించిన ఎస్పీ విచారణలో నిజమని తేలడంతో సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో భర్త ఇంటి ముందు భార్య బైఠాయించింది. తన భర్త వినోద్ కుమార్ మరో వివాహానికి సిద్దమయ్యాడని, ఇదివరకే ఈ విషయంపై కోర్టులో కేసు నడుస్తుందని భార్య శరణ్య తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భర్త వినోద్ కుమార్తో మాట్లాడి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో శరణ్య ఆందోళన విరమించింది. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలోని మాజీ జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలతో గద్దె ఎక్కిందని మాజీ జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేస్తుందన్నారు. సత్యసాయి జిల్లా బత్రపల్లి మండలం రామాపురంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. బీహారీ దొంగల ముఠాను పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులు ఆపరేషన్ చేశారు. తెలంగాణలో దొంగతనాలకి పాల్పడి పరారైన బీహార్ దొంగల ముఠాని వెంబడిస్తూ పోలీసులు బత్రపల్లి మండల రామాపురానికి చేరుకున్నారు. అక్కడ బీహార్ దొంగల ముఠాని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బీహారీ దొంగల ముఠా సభ్యులు తెలంగాణ పోలీసులపై కాల్పులు జరిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఇసుక మాఫియా దారులు రెచ్చిపోయారు. అక్రమ ఇసుక రవాణాకు ఆటంకాలు సృష్టిస్తున్నారనే సమాచారంతో సురేష్ అనే యువకుడిపై హరికృష్ణ రామకృష్ణ దాడి చేశారు. విచక్షణారహితంగా తిడుతూ యువకుడిపై మూకుమ్ముడిగా దాడి చేశారు. దాడి చేసిన వారిపై మంగళగిరి పీఎస్లో బాధితులు ఫిర్యాదు చేశారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని నరసింహానగర్లోని నరసింహస్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. స్వామివారు 3.5 తులాల వెండి మకర తోరణం, 29 తులాల వెండి కిరీటం, హుండీలో ఉన్న డబ్బులను దుండగులు చోరీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా గదిలో నుండి మంటలు చెలరేగడంతో అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. ఉటాఉటిన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కడప జిల్లా గోపవరంలో యువకుడి చేతిలో గాయపడిన విద్యార్థిని మృతి చెందింది. ప్రేమ పేరుతో విద్యార్థినిపై నిన్న పెట్రోల్ పోసి విఘ్నేష్ నిప్పంటించాడు. విద్యార్థిని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నిన్న సీఎం ఆదేశాలతో 4 టీములుగా విడిపోయి నిందితుల కోసం పోలీసులు గాలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో విషాదం చోటు చేసుకుంది. సామర్లకోట స్థానిక వీరరాఘవాపురం సత్యతల్లి గుడి సమీపంలోని కరెంటు షాక్ తగిలి 2 వ్యక్తులు మృతి చెందారు. నిన్న తల్లి పద్మ బట్టలు ఆరేస్తూ కరెంటు షాక్ తగిలి మృతి చెందగా, ఇవాళ కొడుకు విశ్వాస్ నాని అదే తీగను ముట్టుకోవడంతో మృతి చెందాడు. తల్లి చనిపోయిన రోజు గడవక ముందే కొడుకు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ యువకుడికి బ్రెయిన్ డెడ్ అయింది. యువతిని నిన్న సాయంత్రం రౌడీ షీటర్ నవీన్ బయటికి తీసుకెళ్లాడని బంధువులు చెబుతున్నారు. యువతిపై దాడి చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. యువతి అపస్మారక స్థితికి వెళ్లడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో నవీన్ చేర్పించాడు. అయితే అప్పటికే యువతి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు తెలిపారు. యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు జాతీయ రహదారి ఫ్లైఓవర్పై 2 కార్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తల్లి కొడుకులు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్లోని కేబీహెచ్పీ వాసులుగా గుర్తించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరులోని ఆనుగొండలో విషాదం చోటు చేసుకుంది. పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తున్న 6 మహిళలపై పిడుగు పడింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 5 స్వల్పంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ జిల్లాలో బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. జిల్లా ఆసుపత్రి ఆవరణంలో నిద్రిస్తున్న 7 బాలుడు మణికంఠని గుర్తు తెలియని మహిళలు ఎత్తుకెళ్లారు. బాలుడిని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్లోని మావోలు అమర్చిన ల్యాండ్ మైన్ పేలి కడప జిల్లాకు చెందిన ఓ జవాన్ మృతి చెందాడు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన రాజేష్ను గుర్తించారు. ఇక జవాన్ మరణంతో పాపిరెడ్డిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జవాన్ రాజేష్ మృతదేహాన్ని సాయంత్రంలోపు స్వగ్రామానికి చేర్చనున్నారు. జవాన్కు ముగ్గురు పిల్లలున్నారు. बैंगलूर तोली टेस्ट मैच भारत जेट न्यूजीलैंड विजय साधि टेस्ट मैच रोजु 107 परुगुल लक्ष्य तो बैटिंग प्रारंभ किवीस निलकड़गा आड़ी विजयानी अंदुकुंदे. भारत पै 8 विकेट्ल तेड़ा तो न्यूजीलैंड गेलुपोंदिंदि. इक 3 टेस्ट सीरीज़ 1-0 आधिक्यंलो न्यूजीलैंड निलिचिंदि. रेंडो इन्निंग्स मोदट्लो तड़बड़िन किवीस बैटर्लु तर्वात निलकड़गा आडारु. బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అది వాయువ్య దిశగా కదిలి అక్టోబర్ 24 నాటికి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈ వాయుగుండం వల్ల 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక తెలంగాణలో వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాజస్థాన్లోని డోల్పూర్లోని గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్లీపర్ కోచ్ బస్సు టెంపోను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే 11 మంది చనిపోయారు. మృతుల్లో 5 చిన్నారులు, 3 బాలికలు, 2 మహిళలు ఉన్నారు. బారి సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని NH-11B సునిపూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. టెంపోలో ప్రయాణిస్తున్న వారందరూ కూడా బారి నగరంలోని గుమత్ మొహల్లా నివాసితులుగా పోలీసులు గుర్తించారు.